हाई एवरीवन वेलकम टू आचार्य कॉम्पिटेटिव चैनल राइट मनो लास्ट सेशन लो व्हाट इज केमिस्ट्री अने टॉपिक गुरिंच डिस्कस चेयडम जरिगिंदि कदंडी सो ई रोज ई सेशन लो मनो ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఈ కెమిస్ట్రీ నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యింది వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం రైట్ సో మనకి కెమిస్ట్రీ అంటే ఏంటో ఆల్రెడీ మనం ముందు క్లాస్లో నేర్చుకోవడం జరిగిందండి మరి ఇప్పుడు ఆ కెమిస్ట్రీ అనేది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఆ కెమిస్ట్రీ నుంచి ఎలా వచ్చింది అంటే అరౌండ్ 1780 ఆ ప్రాంతంలో మనకి ఈ కెమిస్ట్రీలో కొనుక్కునేటువంటి చేంజెస్ జరగడం జరిగిందనమాట రైట్ ఎవరైతే మనకి కెమిస్ట్లు ఎవరైతే ఉంటారో అంటే కెమిస్ట్రీలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకి కాంపౌండ్స్ని కేటగరైజ్ చేయడం జరిగిందండి క్లాసిఫై చేయడం జరిగింది కాంపౌండ్స్ సో ఇప్పుడు ఇన్ ఎర్లియర్ డేస్ అది కూడా ఎప్పుడండి అరౌండ్ 200 ఇయర్స్ ఎగో అనమాట ఒక 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సిచ్యువేషన్ అనమాట కాంపౌండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్ కాంపౌండ్స్ ఎన్ని కేటగిరీస్ కింద వాళ్ళు క్లాసిఫై చేశారంటే 2 కేటగిరీస్ కింద క్లాసిఫై చేయడం జరిగింది అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ సెకండ్ వన్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఓకేనా ప్రస్తుతం మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీ నుంచి ఎట్లా వచ్చింది ఈ టాపిక్ గురించి మేము మాట్లాడుతాం రైట్ ఎప్పుడండి ఇంచుమించు 1780 ఆ ప్రాంతంలో ఏం చేశారంటే సైంటిస్టులు కాంపౌండ్స్ని 2 రకాలుగా కేటగరైజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ సెకండ్ వన్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మరి వేటిలో ఇనార్గానిక్ కాంపౌండ్స్ అన్నారు అంటే ద కాంపౌండ్స్ అప్టైన్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మ్యాటర్ ద కాంపౌండ్స్ అప్టైన్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మ్యాటర్ ఆర్ కాల్డ్ ఇనార్గానిక్ మెటీరియల్స్ అండ్ ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ అనేది దేని మీద ఆధారంగా జరిగింది అంటే డిపెండ్స్ ఆన్ సోర్స్ ఆధారంగా జరిగిందనమాట రైట్ the compounds obtained from non living matter are called inorganic materials ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమైంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ మనం తీసుకునేటువంటి మినరల్స్ అన్ని కూడా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ salt ఇవన్నీ కూడా ఏ మెటీరియల్స్ అండి ఇనార్గానిక్ మెటీరియల్స్ అనమాట అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి సాల్ట్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే సోడియం క్లోరైడ్ అని పిలుస్తాం కదా NaCl ఈ సాల్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దాని యొక్క సోర్స్ ఏంటంటే మనకి సముద్రపు నీరు నుంచి వస్తుంది అనమాట వాటర్ నుంచి వస్తుంది సీ వాటర్ నుంచి వస్తుంది ఆ సీ వాటర్ అనేది ఏంటి నాన్ లివింగ్ మ్యాటరే కదా దానికంటూ ఒక అదేమి బయోఆర్గానిజమ్స్ ఏం కాదు కదా దానికంటూ ఒక ప్రాణం లేదు కదా నాన్ లివింగ్ థింగ్ కదా సో ఏవైతే ఇలాంటి నాన్ లివింగ్ థింగ్స్ నుంచి మనకి కాంపౌండ్స్ అనేవి అప్టైన్ అవుతున్నాయో వాటిని మనం ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనాలి అని చెప్పేసి అప్పుడు క్లాసిఫై చేయడం జరిగింది మరి సెకండ్ పార్ట్ ఏంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏం చెప్పారంటే ద కాంపౌండ్స్ అప్టైన్ ఫ్రమ్ లివింగ్ మ్యాటర్ లివింగ్ మ్యాటర్ అంటే ఇంకా క్లియర్గా చెప్పుకుంటే మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ప్లాంట్స్ నుంచి అట్లానే యానిమల్స్ నుంచి మనకి కాంపౌండ్స్ అనేవి మనకు వస్తున్నాయో వాటిని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలవాలట ఎగ్జాంపుల్స్ తీసుకుంటే షుగర్స్ ఆయిల్స్ ఫ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయండి ఏ కాంపౌండ్స్ అవుతాయంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ కూడా ఒక ఆర్గానిక్ కాంపౌండే బికాజ్ పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్ అండి దీన్ని మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్టు దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది ఈ పెన్సిలిన్ని పెన్సిలియం నొటేటం అనేటువంటి ఒక బ్యాక్టీరియా నుంచి తీసుకున్నారు మరి బ్యాక్టీరియా అనేది నాన్ లివింగా లివింగ్ అంటే లివింగ్ మ్యాటర్ కదా కాబట్టి పెన్సిలిన్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అవుతుందన్నమాట సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ రైట్ సో కాంపౌండ్స్ని ఇలా మనకి 2 రకాలుగా కేటగరైజ్ చేయడం జరిగింది రైట్ సో ఇప్పుడు క్లాసిఫికేషన్ అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైందంటే ఒక స్వీడిష్ కెమిస్ట్ గురించి మాట్లాడుకోవాలండి స్వీడిష్ కెమిస్ట్ ఆయన పేరు బెర్జీలియస్ ఇంపార్టెంట్ దీని గురించి చెప్తాను వినండి ఇక్కడ ఏమైందంటే సో ఎప్పుడైతే కాంపౌండ్స్ని మనం 2 రకాలుగా కేటగరైజ్ చేయడం జరిగిందో రాను తర్వాత మనకి నెక్స్ట్ డేస్లో ఏం జరిగిందంటే ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో ఆ కాంపౌండ్స్ని ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు
సింథసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ని మనం ల్యాబొరేటరీలో సింథసైజ్ చేస్తున్నారు, అవి సక్సెస్ అవుతున్నాయి, వాటి యొక్క ప్రొడక్టివిటీ బాగుంది, మొత్తం అందరికీ కూడా సప్లై జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఫెయిల్ అవుతున్నారన్నమాట. ఓకేనా? సో ఎందుకు దీని ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకని ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేయలేకపోతున్నాం అని కనుక ఆలోచించినట్లయితే, ఇక్కడ మనకు ఒక శాస్త్రవేత్త వచ్చారండి. ఈయన పేరు ఏంటంటే బెర్జీలియస్. ఈయన స్వీడిష్ కెమిస్ట్. ఈయన ఒక థియరీని ప్రపోజ్ చేశారండి. ఆ థియరీ పేరు ఏంటంటే వైటలిజం అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. వైటలిజం ఏంటి? వైటలిజం అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కాంట్ బీ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ బికాస్ దే రిక్వైర్డ్ సమ్ మిస్టీరియస్ ఫోర్స్ కాల్డ్ వైటల్ ఫోర్స్. ఇది ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్. ఏం చెప్పాడు ఒక్కొక్కసారి చెప్తున్నాను వినండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కాంట్ బీ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ బికాస్ దే రిక్వైర్ సమ్ మిస్టీరియస్ ఫోర్స్ కాల్డ్ వైటల్ ఫోర్స్. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ బెర్జీలియస్. దీన్ని ఏమని చెప్తారంటే వైటలిజం అంటారు. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎవరో ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేయకండి, బికాస్ ఎందుకని ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక మిస్టీరియస్ ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్కి ఒక పేరు పెట్టాడు వైటల్ ఫోర్స్. దాన్ని వైటలిజం అనే ఒక సిద్ధాంతం కింద ఈయన ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఈయన చెప్పాడో, సో ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎవరు కూడా ప్రిపేర్ చేయడం ఆపేశారనమాట. ఓన్లీ ఇనార్గానిక్ కాంపౌండ్సే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఓకేనా? రైట్. మరి ఎప్పటి వరకు జరిగిందండి ఇది అంటే 1828ని చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఆర్గానిక్ కెమిస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ ఇయర్ 1828. ఆల్మోస్ట్ ఒక రెవల్యూషన్ వచ్చిందనమాట, లేదంటే ఒక మైల్ స్టోన్ లాంటిది, ఒక రెవల్యూషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఇంకొక ఆయన్ని పరిచయం చేస్తున్నాం చూడండి, ఫ్రెడ్రిచ్ ఓలర్. ఈయన మనకి హీరో లాంటి వాడు అనమాట, ఫ్రెడ్రిచ్ ఓలర్. ఈయన జర్మనీ అండి, జర్మనీ కెమిస్ట్. రైట్. ఈయన ఏం చేశాడంటే యాక్చువల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎవరు ప్రిపేర్ చేయట్లేదు, బికాజ్ బెర్జీలియస్ గారు ఒక వైటలిజం అనే థియరీని కూడా ప్రపోజ్ చేశారు కదా. సో కాబట్టి ఇనార్గానిక్ కాంపౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈయన ఏ కాంపౌండ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాడంటే అమ్మోనియం సైనేట్ అనే ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాడండి. అమ్మోనియం సైనేట్. దీనికి స్టార్టింగ్ మెటీరియల్స్ ఏం కావాలంటే అమ్మోనియం సైనేట్ తయారు చేయడానికి స్టార్టింగ్ మెటీరియల్స్ అమ్మోనియం సల్ఫేట్ అలాగే పొటాషియం సైనేట్. ఈ రెండు ఏంటంటే మనకి స్టార్టింగ్ మెటీరియల్స్, అంటే రియాక్టెంట్స్ ఈ రెండు అనుకుంటే ఇది మనకు ప్రోడక్ట్, ఈయన తయారు చేద్దాం అనుకున్నటువంటి రియాక్షన్ ఇది అనమాట. బట్ ఏం జరిగిందంటే యాక్సిడెంటల్లీ ఈ అమ్మోనియం సైనేట్ అనేది రీఅరేంజ్ అయిపోయి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కింద మారిపోయిందనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. రైట్. ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటంటే యూరియా. ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటమ్మా? యూరియా. మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే NH2CO NH2. యూరియాకి ఇంకో పేర్లు ఏంటంటే కార్బమైడ్ అని కూడా పిలుస్తారు, కార్బమైడ్. రైట్. సో ఇప్పుడు యూరియా అనేది ఏంటంటే ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ. సో ల్యాబొరేటరీలో ఫస్ట్ ప్రిపేర్ చేసినటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఏదని అడిగితే యూరియా అని చెప్పొచ్చు. ప్రిపేర్ చేసినటువంటి సింథసిస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రెడ్రిచ్ ఓలర్. అందుకని ఈయన ఏమని పిలుస్తున్నారంటే మనకి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క ఫాదర్ ఎవరంటే ఫ్రెడ్రిచ్ ఓలర్. ఎందుకని? ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబొరేటరీలో తయారు చేసిన వ్యక్తి ఫ్రెడ్రిచ్ ఓలర్ కాబట్టి. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈక్వేషన్ చూద్దాం చూడండి. స్టార్టింగ్ మెటీరియల్ నేను తీసుకున్నారంటే ఆయన అమ్మోనియం సల్ఫేట్. దీని పేరేంటంటే అమ్మోనియం సల్ఫేట్. దేంతో రియాక్షన్ పెడుతున్నారంటే పొటాషియం సైనేట్, KCNO. పొటాషియం సైనేట్ కాదండి ఇది. రైట్. సో ఈ రెండింటినీ రియాక్షన్ పెట్టినప్పుడు, హీటింగ్ చేసినప్పుడు యాక్చువల్గా ఆయనకు కావాల్సిన ఇనార్గానిక్ కాంపౌండ్ ఏంటంటే 2 moles ఆఫ్ అమ్మోనియం సైనేట్ వస్తుంది అనమాట. అది ఆయన కావాల్సినటువంటి ఆయన అనుకున్నటువంటి రియాక్షన్ ఇది. రైట్. సో ఇదేమో అమ్మోనియం సల్ఫేటు, ఇదేమో పొటాషియం సైనైట్. ఈ రెండు రియాక్ట్ అయ్యి ఆయన కావాల్సింది ఏంటండి, దీని పేరు ఏంటంటే పైన రాసుకుని చూడండి, అమ్మోనియం
అమ్మోనియం సైనేట్ ప్లస్ K2SO4 ఫామ్ అయ్యింది ఇక్కడ పొటాషియం సల్ఫేట్, దాని పేరు పొటాషియం సల్ఫేట్. సింపుల్గా ఇక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగిందని చెప్పచ్చు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటో ఇంకా మనం చెప్పలేదు, నేను చెప్పలేదు, నెక్స్ట్ క్లాస్లో మీకు అన్నీ అర్థమవుతాయి, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ అమ్మోనియం సైనేట్ అనేది ఏం జరిగిందంటే ఇక్కడ దీని ఇంకా హీటింగ్ జరిగినప్పుడు రీఅరేంజ్మెంట్ జరిగింది. రీఅరేంజ్మెంట్ ఏవైతే లోపల మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ ఆ ఎలిమెంట్స్ మధ్య రీఅరేంజ్మెంట్ జరిగిపోయి ఇది యాక్చువల్గా ఒక ఎనార్గానిక్ కాంపౌండ్ అమ్మోనియం సైనేట్ అనేది. ఇది కాస్త ఎలా మారిపోయిందంట, NH2CONH2, దీని పేరే యూరియా, దాని పేరే యూరియా. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్, రైట్. సో ఇది మనకి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎలా మనకి ఎవాల్వ్ అయింది, దాని యొక్క ఎవాల్యుయేషన్ ఎలా ఉంది అనే కాన్సెప్ట్ ఇదనమాట. మరి ప్రజెంట్ తీసుకుంటే 95% ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా మ్యాన్మేడ్. 95% ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ మ్యాన్మేడ్ ప్రజెంట్. అంటే మనం ఉపయోగించేటువంటి ప్రస్తుతం ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా డైలీ లైఫ్లో, ఆ డైలీ లైఫ్లో యూజ్ చేసే ఆర్గానిక్ కాంపౌండ్స్లో 95% కాంపౌండ్స్ అన్నీ కూడా మ్యాన్మేడే. అంటే మనమే ల్యాబొరేటరీలోనే మనకి సింథసైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటో నేర్చుకుందాం. ఇప్పటికి ఏం తెలిసిందంటే మనకి ఈ కెమిస్ట్రీ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఆ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా వచ్చిందనే కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ ఏంటో చెప్పుకుని ఈరోజు ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు, కెమిస్ట్రీ అంటే ఏంటో అడిగాను, అప్పుడు దానికి ఆన్సర్ కూడా చెప్పుకున్నాం మనం. కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ ద కాంపోజిషన్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ద చేంజెస్ విచ్ ద మ్యాటర్ అండర్గోస్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అని చెప్పేసి నేను క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, రైట్. చూడండి ఇక్కడ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటప్పటికీ ఒక ఎలిమెంట్ గురించి మనం బాగా నేర్చుకోవాలండి, దట్ ఈజ్ కార్బన్. ఆ ఎలిమెంట్ ఏంటంటే కార్బన్, అంటే సి అనే సింబల్ తోటి మనకి డినోట్ చేస్తారు కార్బన్. మనకి కెమిస్ట్రీలో కాంపౌండ్స్కి మాలిక్యులర్ ఫార్ములాస్ ఉంటాయండి, లేదంటే కెమికల్ ఫార్ములాలు అనొచ్చు. ఆ కెమికల్ ఫార్ములా లేదా మాలిక్యులర్ ఫార్ములాలో ఎక్కువగా కార్బన్ ఎక్కువగా ఉందనుకోండి, జనరల్గా ఆ కాంపౌండ్స్ మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. అంటే జనరల్గా చెప్తున్నాను, అంటే కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, ఎక్కువగా కార్బన్ ఎక్కువగా ఉన్న కాంపౌండ్స్ని ఏమంటారంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు అని అనుకోండి. జస్ట్ ఒకసారి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనొచ్చు అని అనుకోండి. అంటే ఎక్కువగా కార్బన్ కనిపించింది అనుకోండి, దాన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అనొచ్చు. ఎగ్జాంపుల్ మనకి బ్యూటేన్ లేదంటే మీథేన్ లేదంటే పెంటేన్ లేదంటే హెగ్జేన్ లేదంటే బెంజీన్, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఆర్గానిక్ కాంపౌండ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట అవన్నీ. అన్నిట్లోని కూడా ఎక్కువగా కామన్గా ఉండేది కార్బన్. సో అయితే మరి కార్బన్ ఉన్నదాన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అని ఫిక్స్ అయిపోయాం అనుకోండి, ఒక కాంపౌండ్లో కార్బన్ ఉంటే చాలు అది ఆర్గానిక్ కాంపౌండ్ అవుతుంది అని మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం అనుకోండి, కొన్ని ప్రాబ్లం వస్తాయి. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంపౌండ్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి పేర్లు, ఇదిగో ఇలాంటివి. ఇవేంటి, CO2 కార్బన్ డైఆక్సైడ్, CaCO3 కాల్షియం కార్బోనేట్, CO కార్బన్ మోనాక్సైడ్. ఇవేంటంటే మరి ఇవి ఇనార్గానిక్ కాంపౌండ్స్, ఇవి కంప్లీట్గా 100% ఇనార్గానిక్ కాంపౌండ్స్. మరి వీటిలో కూడా కార్బన్ ఎలిమెంట్ కనిపిస్తుంది కదా, మరి కార్బన్ ఎలిమెంట్ ఉన్నంత మాత్రాన అది ఆర్గానిక్ కాంపౌండ్ అవుతుందని మనం ఫిక్స్ అవ్వాలా, ఫిక్స్ అవ్వకూడదు, దిస్ ఈజ్ రాంగ్. మరి వీటిలో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు చూద్దాం. చూడండి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనాలి అంటే ముందు మనకి హైడ్రోకార్బన్స్ అనే టర్మ్ గురించి తెలియాలి. ఆర్గానిక్ కాంపౌండ్ అనాలి అంటే ముందు మనకి ఈ హైడ్రోకార్బన్స్ అనే టర్మ్ గురించి తెలియాలి. హైడ్రోకార్బన్స్ ఏంటి, హైడ్రోకార్బన్స్ అంటే ఏ కాంపౌండ్లో అయితే కార్బన్తో పాటుగా హైడ్రోజన్ కూడా ఉంటుందో, అంటే ఈ కార్బన్ హైడ్రోజన్ రెండు ఎలిమెంట్స్ కూడా ఎక్కడ చూసినా మరి మనకి ఎక్కువగా కోవలెంట్ బాండ్స్ ఉంటాయన్నమాట ఆ రెండింటి మధ్య.
ఉంటే ఆ కాంపౌండ్స్ ని మాత్రమే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలవాలి సో ఇప్పుడు హైడ్రో కార్బన్స్ అంటే అర్థం ఏంటండి కార్బన్ ఉంటుంది అలాగే హైడ్రోజన్ ఉంటుంది ఓకేనా ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్నటువంటి ఈ బాండ్ ఏ బాండ్ అంటే ఇది కోవలెంట్ బాండ్ ఏ టైప్ ఆఫ్ బాండ్ ఇది కోవలెంట్ బాండ్ ఉంటే వాటిని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అనొచ్చు వాటిని మనం హైడ్రో కార్బన్స్ అనొచ్చు సో ఇప్పుడు డెఫినేషన్ రాస్తున్నాను చూడండి వాట్ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అడిగితే కెమిస్ట్రీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ కెమిస్ట్రీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఇది మనకి డెఫినేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏం చెప్పొచ్చు అండి సింపుల్గా ఒకే ఒక లైన్లో చెప్పొచ్చు కెమిస్ట్రీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ సో హైడ్రోకార్బన్స్ యొక్క కెమిస్ట్రీని లేదంటే వాటి యొక్క డెరివేటివ్స్ యొక్క కెమిస్ట్రీనే మనం ఏమని పిలుస్తామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు మరి హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ కాంపౌండ్స్లో అయితే కార్బను అలాగే హైడ్రోజన్ ఉంటాయో ఆ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉండే బాండ్ కోవలెంట్ బాండ్ అయి ఉంటే వాటిని మనం హైడ్రోకార్బన్స్ అంటారు ఆ హైడ్రోకార్బన్స్ గురించి వాటి యొక్క డెరివేటివ్స్ గురించి స్టడీ చేస్తే అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఓకేనా సో ఇది మనకి డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీథేన్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీథేన్ ఫార్ములా CH4 ఫార్ములా ఏంటమ్మా CH4 ఎలా ఉంటుందంటే మీథేను ఒక కార్బను 4 హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి ఒక కార్బను 4 హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి అంటే ఇందులో మొత్తం 4 బాండ్స్ ఉన్నాయి ఆ 4 బాండ్స్ కూడా ఏ బాండ్స్ అంటే కోవలెంట్ బాండ్స్ అన్నమాట మీథేన్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ రైట్ సో ఇది మనకి ఈరోజు సెషన్ సో ఈరోజు సెషన్లో మనకి ఈ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ఎవాల్వ్ అయింది అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ ఏంటో నేర్చుకున్నాం నెక్స్ట్ సెషన్లో మనకి ఈ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీని బాగా మనకి డీల్ చేసేటువంటి ఈ రూల్ చేసేటువంటి ఎలిమెంట్ ఏంటంటే కార్బన్ మరి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కార్బన్ ఓకేనా మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ మొత్తం ఎలిమెంట్స్లో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా సపరేట్గా కార్బన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సో ఇప్పుడు ఈ కార్బన్ అనే ఎలిమెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి దానికి ఆ స్పెషాలిటీ ఎందుకు వచ్చింది దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి వాటి దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం రైట్ సో ఇది ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టీమ్ ఏసీసీ